రాష్ట్రం అంతటా ఎన్నికలు ముగిశాయి. ఓల్డ్ సిటీలోనూ ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటింగ్ ముగియడంతో నేతలంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం అదే హడావిడి కనిపిస్తోంది. ఫస్ట్ నుంచి ఓల్డ్ సిటీ అభ్యర్థులపై దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. ఇటు ఓవైసీ, అటు మాధవిలత ఇద్దరి మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పోలింగ్ రోజు మాత్రం ఇది పీక్ స్టేజ్కి చేరుకుంది. ఓల్డ్ సిటీ అంతటా జల్లెడ పట్టిన మాధవిలత రిగ్గింగ్ పై చాలా చోట్ల హడావిడి చేశారు. అదే హడావిడి ఓల్డ్ సిటీలో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, రాష్ట్రం అంతా ఎన్నికలు ముగిశాయి, కానీ ఓల్డ్ సిటీ పోలింగ్ పైన మాత్రం దేశవ్యాప్తంగా ఇంకా కూడా ఒక ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ జరిగింది అని పదే పదే మాధవిలత ఆరోపణలు చేస్తూ వస్తుంది. వరుసగా కన్సెక్యూటివ్ గా కూడా ఆమె ఓవైసీ తీరును కూడా బీజేపీ అభ్యర్థి మాధవిలత తప్పుపడుతుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి, అన్ని పార్టీల నేతలతో పాటు అఫీషియల్ స్పోక్స్ పర్సన్, మిగతా కార్యకర్తలందరూ కూడా హాలిడే మూడ్ లోకి వెళ్లారని చెప్పాలే, ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు. అలాగే మిగతా కాంగ్రెస్ మంత్రులు వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండి పరిపాలనపై ఫోకస్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా హాలిడే మూడ్ లో వెకేషన్ కి కూడా వెళ్తున్నారు. కొంతమంది పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కూడా దేశంలోని కొన్ని పిలిగ్రమేజ్ టూర్స్ కు వెళ్తున్నారు. కొంతమంది విదేశీ యాత్రలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు మార్చి 18న ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో, దాదాపు 50 రోజులు పైగా కూడా మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా అందరూ కూడా కొంతమందిని అన్ని పార్టీలు ఇన్ఛార్జిగా నియమించి విస్తృతంగా ఎండలో తిరిగి ప్రచారం చేశారు. కాస్త అలసిపోయి అందరూ కూడా చేత తీరుతున్నప్పటికీ ఓల్డ్ సిటీ మాత్రము ఇంకా ఆ రగడ కొనసాగుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఓల్డ్ సిటీ పైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మాత్రము ఇప్పటికీ కూడా అదే హడావిడి కూడా కనిపిస్తోంది. ఫస్ట్ నుంచి కూడా ఓల్డ్ సిటీ అభ్యర్థులపై దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తోంది. అలాగే ఉత్కంఠ కూడా నెలకొనింది. ఎందుకంటే ఒక సిరీస్ గా కూడా, ఒక వెబ్ సిరీస్ తరగాల్లో కూడా ఇటు బీజేపీ అభ్యర్థి, అటు ఓవైసీ కూడా కౌంటర్లు, ఎన్కౌంటర్లు. మధ్యలో రాజాసింగ్, గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చి కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. అనంతరము మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వచ్చి కూడా ఇక్కడ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసి, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ పైన ఆరోపణలు చేయడము, ఇదంతా కూడా ఒక టెన్షన్, ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఓల్డ్ సిటీలో నెలకొని ఉంది. ప్రస్తుతానికి అయితే పోలింగ్ రోజు మాత్రము మొన్న మాత్రము అది తారా స్థాయికి వెళ్ళింది. ఓల్డ్ సిటీ అంతా కూడా మాధవిలత జల్లెడ పట్టడము, రిగ్గింగ్ పై జరిగిన చోట్ల కూడా ఆమె చాలా చోట్ల హడావిడి చేశారు. అదే హడావిడి ఇంకా ఓల్డ్ సిటీలో కంటిన్యూ అవుతుంది. మనము చెప్పుకోవాలి, పాత బస్తీలోని రియాసిత్ నగర్ లో మాధవిలత మొన్న అయితే ఏకంగా బైఠాయించారు. పోలింగ్ బూత్ 40లో రిగ్గింగ్ జరుగుతోంది అని కూడా ఆమె అప్పుడు లైవ్ గా, ఇంకా పోలింగ్ కి ఇంకా 1 అవర్ 1½ అవర్ టైం అనగా కూడా ఆమె అక్కడికి వెళ్లి ఇక్కడ రిగ్గింగ్ జరుగుతోంది, పోలీస్ స్టేషన్ తో పాటు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ ఇంటికి సమీపంలో ఉందని, గేట్లు మూసేసి లోపల మనుషులు ఏం చేస్తున్నారని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి కూడా ఆమె ఇదే ప్రస్తావించారు. అభ్యర్థిగా తాను లోపలి వెళ్లేటందుకు ఎందుకు అనుమతించడం లేదని కూడా ఆమె ఆరోపణలు చేశారు. తాను లోపలికి వెళితే ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, అది తెలుసుకునేంత వరకు నేను అక్కడ నుంచి కదలనని కూడా భీష్మించడంతో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే చాంద్రాయణ్ గుట్టతో పాటు అటు మిగతా ఏరియాస్ లో కూడా ఆమె అక్కడ క్యాంపెయినింగ్ కి వెళ్ళింది. అలాగే ఓల్డ్ సిటీలో స్టాలిగండ దగ్గర ఆ ఏరియాలో కూడా ఆమెకి నిరసన వ్యక్తం చేశారు. ఎంఏఎం కార్యకర్తలు గో బ్యాక్ అని, ఆమెకు అక్కడ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా విజువల్ లో చూసాము, టీవీలో లైవ్ లో అక్కడ ఎంఐఎం కార్యకర్తలందరూ కూడా దాదాపు కొంత పదుల సంఖ్యలో ఉన్నారు. ఈమె కార్ లో సెక్యూరిటీతో పాటు ఈమె పిఏలు వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా భయపడకుండా, తొణుకు బెణుకు లేకుండా కూడా ధీటుగా కూడా ఆమె సమాధానం ఇచ్చారు. అయితే ఒక రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ లో పోలింగ్ స్టేషన్ ని ఎలా నిర్వహిస్తారు, ఎలక్షన్ కమిషన్ దీనిపైన కూడా ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలి. ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్
ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం పోలీస్ స్టేషన్ దగ్గర ఖచ్చితంగా రిగ్గింగ్ జరుగుతుంది అని నాకు సమాచారం ఉంది అని కూడా ఆమె అక్కడికి వెళ్లి చేరుకొని గేట్లు ఓపెన్ చేయమని కూడా అధికారులను కోరారు. అయినా ఆ గేట్లు తెరవకపోవడంతో అక్కడే బైఠాయించి ఆమె ఆందోళనకు దిగారు. చివరకు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లడంతో అక్కడ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వము, పోలీసులు, ఎలక్షన్ అధికారులు కుంభక్క ఎంఐఎం పార్టీకి వత్తాస్ పలుకుతున్నారని, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేస్తానని కూడా మాధవిలత తెలిపారు. ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీ ఉత్కంఠ అనేది ఇంకా కంటిన్యూ గా జరుగుతూనే ఉంది. మాధవిలత పదే పదే ఆరోపిస్తూ వస్తోంది ఎంఐఎం రిగ్గింగ్ తోనే గెలుస్తుంది, ఓట్లు అక్కడ రిగ్గింగ్ చేస్తే గెలుస్తుంది కానీ తప్ప అక్కడ పాత బస్తీలోని ముస్లిం ఓటర్లు ఎవరు కూడా ఓవైసీకి సపోర్ట్ ఈసారి సపోర్ట్ చేయాలని ఎవరు కూడా లేరు. దానికి కారణము ఓల్డ్ సిటీలో ఉన్న పావర్టీ, అక్కడ ఇంకా మురికిలోనే మగ్గుతుంది పాత బస్తీ. వాళ్ళకి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పేరుంది. ఇట మాదాపూర్ హైటెక్ సిటీ సైడ్ ఏమో ఒక సిలికాన్, సౌత్ ఇండియాలో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ కి పేరుంది. కానీ పాత బస్తీకి 400 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన పాత బస్తీకి మాత్రము ఇంకా మురికివాడల్లోనే మగ్గుతోంది. అక్కడ డ్రైనేజీ రోడ్ల పైన వస్తుంది, కామన్ మ్యాన్ ఎంతో సఫర్ అవుతున్నారు. ఏనాడు కూడా అసదుద్దీన్ ఓవైసీ అక్కడ ఓల్డ్ సిటీని పట్టించుకున్న పాపన పోలేదు. ఓన్లీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి రిగ్గింగ్ కు పాల్పడుతూ 3 సార్లు గెలుస్తూ వచ్చాడు. ఈసారి కూడా డెఫినెట్ గా రిగ్గింగ్ జరుగుతుంది అని ఆమె పదే పదే కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కూడా దాదాపు 4 ఫేజెస్ లో ఎలక్షన్లు అయిపోయాయి. ఇంకా 3 ఫేజెస్ బాకీ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఓల్డ్ సిటీలో ఏ క్షణం ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే మాధవిలత కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఓల్డ్ సిటీలో గల్లీ గల్లీ తిరుగుతానని కూడా మాధవిలత భీష్మించుకొని కూర్చున్నారు. ఆమె పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి బుర్కాలు తీసి మహిళల్ని కూడా అడగడము అది కూడా సంచలనాత్మకంగా మారింది. నేను కంటెస్టెంట్ గా అడగడంలో తప్పేముంది, నిజమైన ఓటర్ ఎవరో నాకు తెలుసుకోవడంలో తప్పేముంది, నేను కంటెస్టెంట్ ని, నాకు బాధ్యత ఉంది, దానితో పాటు నేను ప్రశ్నించడంలో కూడా తప్పలేదని కూడా మాధవిలత అన్నారు. అలాగే దాంతో పాటు చిన్న పిల్లలకు కూడా 12 ఏళ్ల బాలికతోని కూడా ఓటు వేపిస్తున్నారు. 12 ఏళ్ల బాలికకి ఎక్కడైనా కూడా ఓటు హక్కు ఉంటుందా? 18 ఏళ్లు నిండితే ఓటు హక్కు వస్తుంది. ఇలా ఎంఐఎం ఎప్పటి నుంచో రిగ్గింగ్ కు పాల్పడుతూ ఓల్డ్ సిటీలో గెలుస్తూ వస్తుంది. ఎవరు అడ్డు చెప్పే విధంగా లేకుండా ఒక నియంత్రణ ఓవైసీ తయారయ్యాడని కూడా పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా మాత్రము దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఒకెత్తు, హైదరాబాద్ పాత బస్తీ మాత్రం ఒకెత్తు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మాధవిలత తను ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా తనదైన శైలిలో కూడా ప్రచారం చేస్తూ వెళుతున్నారు. ఆమె ఎక్కడా కూడా ఈ గతంలో కంటెస్టెంట్లతో పోలిస్తే ఈమె అసలు భయం అనేది లేకుండా కూడా ఒక టఫ్ ఫైట్ అద్దొద్దిన ఓవైసీకి మాధవిలత ఇస్తుంది అనేది కూడా విస్తృతంగా కూడా దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అటు నేషనల్ మీడియా కూడా ప్రతిరోజు కూడా హైదరాబాద్ పాత బస్తీలోనే ఫోకస్ పెట్టింది. ఢిల్లీ నుండి ప్రముఖ ఛానల్స్, నేషనల్ మీడియా కూడా సీనియర్ కరెస్పాండెంట్లు, బ్యూరో చీఫ్లు కూడా హైదరాబాద్ వచ్చి పాగా వేసి ప్రతిరోజు కూడా ఓల్డ్ సిటీకి కవరేజ్ ఇచ్చారు. మాధవిలత నేషనల్ వైడ్ గా కూడా ఆమెకు హైప్ అయితే ఆమెకు వచ్చింది. ఈసారి బీజేపీ పార్టీతో పాటు పాత బస్తీ రూపురేఖలు కూడా ఆమె గెలిచి మార్చబోతుంది అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మాత్రము అక్కడ పబ్లిక్ మాత్రము మ్యాండేట్ ఓవైసీకే ఇస్తారు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతున్నాయి. కానీ చూడాలి, ఇంకా పూర్తి స్థాయిలో మనకి రిజల్ట్ రాలేదు, రిజల్ట్ రాకముందే మనం చెప్పలేము. కానీ ఈసారి మాత్రము చాలా టఫ్ ఫైట్ ఇస్తారు మాధవిలత అనేది కూడా విస్తృతంగా మీడియాలో ప్రచారం జరిగింది. అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆమె అన్నారు, ఆమె క్యాంపెయినింగ్ చాలా బాగా చేశారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆమెకి క్యాడర్ కూడా సపోర్ట్ చేసి ఉంటే డెఫినెట్ గా గెలిచేదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఒంటరిగా నిలుచొని ఆమె ప్రచారం చేసింది, ఎక్కడ కూడా భయపడకుండా కూడా పాత బస్తీలో ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ కూడా ముస్లిం అభ్యర్థులకు కూడా ఆమె వెళ్లి కూడా అభ్యర్థించారు ఓటు వేయండి అని, ముస్లిం మహిళలను కూడా చైతన్యపరిచే విధంగా కూడా ప్రచారం చేశారు. శ్రీచరణ్, అయితే మాధవిలత రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు కదా, మరి ఈసీ దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుందా? రీపోలింగ్ జరిగే అవకాశం ఏమైనా ఉందా?
ప్రస్తుతానికి మాధవిలత అయితే రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నారు. ఆమె రీపోల్ ఈ మళ్ళా ఈ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఆమె పట్టుబడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాను అని అంటున్నారు. దీనిపైన ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి. నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేను ఒక లెటర్ రాస్తాను. ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగలేదు, ఇక్కడ రిగ్గింగ్ పాల్పడ్డారు, చిన్న చిన్న పిల్లలతోనే ఓట్లు వేయించారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. మరి ప్రస్తుతానికైతే ఈసీ నుండి ఎలాంటి జవాబు అయితే లభించలేదు. మరి ఆమె ఈ రోజు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఈ రోజు ఆమె బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారనేది అయితే ఒక ప్రాథమిక సమాచారము. సౌమ్య, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.